ప్రాథమిక జ్యామితీయ భావనలు. ప్రతినిత్యం మనం ఇంట్లోనూ, అలాగే మనం మసిలే పరిసరాల్లోనూ రోజు అనేక రకాల వస్తువులను మనం చూస్తూ ఉంటాం. అందులో మనం ఒక టెలివిజన్ సెట్ లేదా ఒక మొబైల్ ఫోన్, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, బెడ్, ఇటువంటివి వివిధ రకాల ఆకృతులను మనం చూస్తూ ఉంటాం. ఇందులో చాలా వరకు జ్యామితీయ ఆకృతులను మనం గమనిస్తూ ఉంటాం. అలాగే గుమ్మాల్లో వేసేటటువంటి ముగ్గులు, గడపలపై వేసేటటువంటి డిజైన్లు, వీటిలో కూడా అనేక రకాల జ్యామితీయ ఆకృతులు ఉంటాయి. మనం ఈ అధ్యాయంలో అటువంటి కొన్ని జ్యామితీయ ఆకృతుల గురించి తెలుసుకోబోతున్నాం. మనం చూసే వస్తువులు, మనం చూసేటటువంటి వస్తువుల యొక్క ఆకృతులు వివిధ రకాల జ్యామితీయ ఆకారాలతో నిర్మితమై ఉంటాయి. ఉదాహరణకు ఒక టెలివిజన్ స్క్రీన్ కనుక మనం చూసినట్లయితే అది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. అలాగే ఒక మొబైల్ ఫోన్ చూసినట్లయితే అది కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. అలాగే మన ఇంట్లో వాడేటువంటి కంచాలు, పళ్ళాలు అటువంటి వాటిని చూసినప్పుడు అవి వృత్తాకారంలో ఉంటాయి. అదేవిధంగా బర్త్డే పార్టీలో ఉపయోగించేటటువంటి క్యాప్లు, టోపీలు ఒక శంకు ఆకారం మాదిరిగా ఉంటాయి. అదేవిధంగా ఒక అగ్గిపెట్టి లేదా ఇంట్లో ఉండే ఫ్రీజర్, ఇవి చూసినప్పుడు అది చతురస్రము లేదా దీర్ఘచతురస్రము మొదలైన ఆకారాల్లో ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. ఇప్పుడు మనం ఇటువంటి జ్యామితీయ ఆకారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక జ్యామితీయ ఆకారాన్ని గీయటానికి మనం ముందుగా పేపర్ మీద లేదా బోర్డు మీద ఒక ప్రదేశాన్ని గుర్తించడానికి ఉపయోగించే ఒక చిన్న చుక్కను బిందువు అని అంటాము. ఈ బిందువులను ఆంగ్ల అక్షరాల్లో పెద్ద అక్షరాలైన ఏ లేదా బి లేదా సి మొదలైనటువంటి అక్షరాలతో మనం వీటిని గుర్తిస్తాము. సాధారణంగా ఇటువంటి బిందువులను ఉపయోగించి మానచిత్రాలలోనూ, అలాగే రాష్ట్ర దేశ పటాలలోనూ వివిధ ప్రదేశాలను సూచిస్తారు. వీటిని బిందువుల ద్వారా ఈ విధంగా సూచించడం జరుగుతుంది. ఇక్కడ ఇవ్వబడిన పటంలో మూడు బిందువులు ఉన్నాయి. ఈ బిందువులను మనం ఆంగ్ల అక్షరాలతో, పెద్ద అక్షరాలతో ఈ విధంగా సూచిస్తున్నాము, ఏ, బి మరియు సి. ఇప్పుడు వీటి గురించి చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ బిందువు ఏ, అదేవిధంగా బిందువు బి, బిందువు సి అని మనం చెప్పడం జరుగుతుంది. రేఖాఖండము. ఒక కాగితంపై ఏ మరియు బి అనే రెండు బిందువులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు బిందువులను కలుపుతూ మనం ఒక గీతను గీస్తున్నాం. ఇలా ఒక గీత గీసాం, ఇలా ఇంకొక గీత గీసాం. ఈ విధంగా నిటారుగా ఒక గీత గీయడం జరిగింది. ఇక్కడ గీసినటువంటి గీతలలో ఏది కనిష్ట దూరం కలిగి ఉందో అటువంటి గీతను రేఖాఖండము అని అంటాము. ఈ విధంగా ఏవైనా రెండు బిందువులను కలిపే అతి కనిష్ట దూరం కలిగినటువంటి ఒక గీతను రేఖాఖండం అని అంటాము. ఇప్పుడు మనం ఈ రేఖాఖండాన్ని ఏబి బార్, రేఖాఖండం ఏబి లేదా రేఖాఖండం బిఏని ఈ విధంగా రాసి తెలుపవచ్చు. సరళ రేఖ. ఇక్కడ రెండు బిందువులు ఉన్నాయి, ఏ మరియు బి. ఇప్పుడు ఈ రెండు బిందువుల మధ్య ఉన్న ఈ రేఖాఖండం ఇరువైపులకు అనంతంగా పోతూ ఉంది. అయితే మనం దీన్ని ఎంతవరకు గీయగలుగుతాము? ఇక్కడ ఈ బోర్డు అంచుల వరకు గీయగలుగుతాము. అదే మీ పుస్తకంలో మీ పుస్తకం అంచుల వరకు గీయగలుగుతారు. దానిని మనం అనంతంగా గీసే వీలు లేదు. కాబట్టి ఈ గీతలు అనంతంగా పోతున్నాయి అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ విధంగా బాణం మార్కులతో సూచిస్తాము. ఈ విధమైన ఒక రేఖాఖండం బాణం మార్కులతో సూచించబడింది అంటే ఈ గీత అనంతంగా పోతుందని తెలియజేస్తుంది. ఇటువంటి గీతను మనం సరళ రేఖ అని అంటాము. వీటినే రేఖ అని కూడా అంటారు. వీటిని రాసేటప్పుడు ఏబి పైన ఉన్న గీతకు రెండు వైపులా బాణం గుర్తులతో సరళ రేఖ ఏబి అని లేదా సరళ రేఖ బిఏ అని మనం రాస్తాము. ఈ సరళ రేఖను సాధారణంగా రేఖ అని కూడా పిలుస్తూ ఉంటారు. కిరణము. కిరణము అంటే మనకు తెలుసు, సాధారణంగా కిరణము అనే పదాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తూ ఉంటాము. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు, అలాగే ఒక బల్బ్ నుండి వచ్చే కిరణాలు, ఈ విధంగా వాటిని మనం కిరణాలు అంటూ ఉంటాం. అలాగే ఇక్కడ జ్యామితీయ భావనలో
ఏదైనా ఒక బిందువు నుండి అనంతంగా సాగేటటువంటి రేఖను కిరణము అని అంటూ ఉంటాము. అయితే కిరణానికి ఏదైనా ఒక ప్రక్కన మాత్రమే బిందువు ఉంటుంది. ఆ బిందువు నుండి కిరణం అన్ని దిశల్లోకి అనంతంగా సాగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ ఏ అనేది ఒక బిందువు అని అనుకుందాం. ఈ ఏ అనే బిందువుకు ఇరువైపులా బీసి ఉన్నాయి. అందుచేత ఇక్కడ ఈ ఏసి అనేది ఒక కిరణం అవుతుంది, కిరణం ఏసి. అలాగే ఏబి అనేది ఇంకొక కిరణం అవుతుంది, కిరణం ఏబి. ఇవి అనంతంగా కొనసాగుతూ ఉంటాయి కాబట్టి వీటిని ఈ విధంగా బాణం గుర్తులతో మనం సూచించడం జరుగుతుంది. వక్రము, పెన్సిల్ కొన ఎత్తకుండా గీసినటువంటి ఒక పటాన్ని వక్రము అని అంటాము. మనం ఏదైనా ఒక గీత పెన్సిల్ కొన ఎత్తకుండా గీసినప్పుడు దాన్ని మనం వక్రము అని అంటాము. సరళ రేఖ కూడా ఒక రకమైనటువంటి వక్రం కిందకే వస్తుంది. అయితే ఈ వక్రాలలో రెండు రకాలు ఉంటాయి, సంవృత వక్రము అలాగే వివృత వక్రము. సరే, ఇప్పుడు కొన్ని రకాల వక్రాలను మనం చూద్దాం. ఇక్కడ కొన్ని వక్రాలు ఇవ్వబడ్డాయి, 1వ వక్రము, 2వ వక్రము. ఈ రెండింటి మధ్య భేదాన్ని చూసినట్లయితే ఈ 1వ వక్రంని మనం వివృత వక్రము అంటాము, ఈ 2వ వక్రాన్ని సంవృత వక్రము అని అంటాము. సంవృతము అంటే ఇది ఒక కంప్లీట్ షేప్, ఇది కొంత స్థలాన్ని మధ్యలో ఉంచి చుట్టూ కూడా మూసివేయబడి ఉంది కాబట్టి దీన్ని సంవృత వక్రము అని మనం అంటాము. అలాగే ఇక్కడున్న అన్ని వక్రాలలోనూ 3 మరియు 7లను చూసినట్లయితే ఈ వక్రాలు గీసేటప్పుడు వాటినవే ఖండించుకుని వాటినవే దాటి వెళ్ళినాయి కాబట్టి ఇవి రెండు మిగిలిన వాటితో చూసినప్పుడు భిన్నంగా ఉన్నాయన్నమాట. ఇక్కడున్న వక్రాలు గీసేటప్పుడు దానిని అది ఖండించుకుని దాటుకుని వెళ్లకుండా ఉన్న వక్రాలను సాధారణ వక్రాలని అంటాము. అయితే ఇందులో ఇది ఇది సాధారణ వక్రాలు కాదు, మిగిలినవన్నీ కూడా సాధారణ వక్రాలు. 1, 2, 4, 5, 6 ఇవన్నీ కూడా సాధారణ వక్రాలు. ఏదైనా ఒక ప్రదేశం ఉన్నప్పుడు, ఉదాహరణకు ఒక పార్కు, ఈ ప్రదేశానికి ఈ పార్క్ అనే ప్రదేశానికి ఒక సరిహద్దు అనేది ఉంటుంది. అంటే దాని యొక్క స్థలాన్ని నిర్దేశించడానికి ఒక సరిహద్దు ఉంటుంది. అలాగే ఈ పార్కు బయట ఉన్న ప్రాంతాన్ని మనం బాహ్యం, పార్కు బయట ప్రదేశం బాహ్యం అంటున్నాం. అలాగే లోపలి ప్రదేశాన్ని అంతరం, పార్క్ యొక్క అంతరం అంటున్నాము. ఈ అంతరాన్ని బాహ్యాన్ని కూడా వేరు చేస్తూ పార్క్ యొక్క సరిహద్దు ఉంటుంది. అంటే ఒక ప్రదేశానికి, ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి, బాహ్యం, అంతరం అలాగే సరిహద్దు. అదేవిధంగా ఒక బహుభుజి లేదా ఒక సంవృత పటము తలాన్ని 3 భాగాలుగా విభజిస్తుంది. 1 లోపలి భాగం, దీన్ని అంతరం అంటాము. అలాగే బయటి భాగం, దీన్ని బాహ్యం అంటాము. అలాగే ఈ రెండింటిని వేరు చేసేది సరిహద్దు. అదేవిధంగా ఒక పటము యొక్క సరిహద్దుతో కూడిన లోపలి అంతరాన్ని ప్రాంతం అంటారు. ప్రాంతం, సరిహద్దుతో పాటు లోపల ఉన్న భాగాన్ని కలిపి ప్రాంతం అనడం జరుగుతుంది. ఇవ్వబడిన పటంలో అంతరంగా ఉన్న బిందువులను, బాహ్యంగా ఉన్న బిందువులను అలాగే సరిహద్దుపై ఉన్న బిందువులను గుర్తించండి. ముందుగా బాహ్యంగా ఉన్న బిందువులు, జే, డి, ఇవి రెండు బాహ్యంగా ఉన్నాయి. తరువాతది అంతరం, అంతరంగా సరిహద్దు లోపలి ప్రాంతంలో ఉన్నవి ఏ, ఈ, జి, బి, ఐ. ఇప్పుడు సరిహద్దుపై ఉన్న బిందువులు, సరిహద్దుపై ఉన్నవి ఎఫ్, కే, సి. ఈ 3 బిందువులు ఈ ఇవ్వబడిన పటంలో సరిహద్దుపై ఉన్నాయి. కోణం, ఇక్కడ కొన్ని చిత్రాలు ఉన్నాయి.
ఈ చిత్రాలను ముందుగా మనం గమనించి కోణం గురించి తెలుసుకుందాం. మూలలు ఉన్న ప్రతి చోట కోణాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఇక్కడ ఒక బట్టలను వేలాడి తీసుకునే హ్యాంగర్ ఉంది. దీనికి ఈ మూలల్లో కోణం ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు. అలాగే తెరచి ఉన్న పుస్తకం, అదేవిధంగా తెరచి ఉన్న తలుపు, ఈ గుమ్మానికి తలుపుకి మధ్యలో ఒక కోణం ఏర్పడ్డాన్ని మనం గమనిస్తాము. ఒక కోణం ఏర్పరచడానికి రెండు కిరణాలు, ఒక కేంద్రం, ఒక బిందువు నుండి రెండు కిరణాలు వెళ్ళే చోట ఆ వెళ్ళే మూలలో కోణం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ ఉదాహరణలో చూసినట్లయితే ఓబి మరియు ఓఏలను మనం ఒక బిందువు నుంచి వచ్చిన రెండు కిరణాలుగా అనుకున్నట్లయితే ఈ రెండు కిరణాల మధ్యన మనం ఒక కోణము ఏర్పడ్డాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఒక గోడ గడియారాన్ని కనుక మనం గమనించినట్టయితే ఆ గడియారంలో ఉన్నటువంటి రెండు ముళ్ళులు, ఈ రెండు ముళ్ళులు కదులుతున్నప్పుడు వివిధ రకాల కోణాలను ఏర్పరుస్తాయి. కోణాన్ని ఏర్పరుస్తున్న రెండు కిరణాలను మనం వాటి కోణం యొక్క భుజాలుగా చెప్తాము. ఏ బిందువు నుండి అయితే కోణం ప్రారంభమైందో దానిని శీర్షంగా మనం చెప్తాము. ఇక్కడున్న ఉదాహరణలో ఓబి అనేది ఒక కిరణము, ఓఏ అనేది ఒక కిరణము అనుకున్నట్లయితే ఓను మనం శీర్షము అంటాము. ఇప్పుడు ఈ కోణాన్ని మనం యాంగిల్ ఏఓబి లేదా యాంగిల్ బిఓఏ అని రాసి తెలుపుతాము. ఇక్కడున్న ఈ పటంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ క్యూ అనే ఒక బిందువు నుండి క్యూఆర్ అనే ఒక కిరణము, అలాగే క్యూవై అనే ఒక కిరణము పోతుంది. ఈ రెండు కిరణాలు కూడా ఒక కోణాన్ని చేస్తున్నాయి. ఈ పటాన్ని బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే ఒక కోణము తలాన్ని, అంతరం, బాహ్యం, అలాగే సరిహద్దులు లేదా కోణం యొక్క భుజములుగా విభజిస్తుందని మనం తెలుసుకుంటాము. ఇక్కడున్న ఈ పటంలో కొన్ని బిందువులు గుర్తించబడ్డాయి. ఇప్పుడు ఈ బిందువులు ఎక్కడున్నాయో మనం గుర్తిద్దాము. ఈ బిందువులలో ఎక్స్ని కనుక చూసినట్లయితే ఎక్స్ అంతరంలో ఉన్నది, ఈ కోణానికి అంతరంలో ఉంది. అంతరంలో ఎక్స్ అనే బిందువు ఉంది. అలాగే జెడ్ను కనుక చూసినట్లయితే జెడ్ కోణం యొక్క బాహ్యంలో ఉంది. ఇక ఎస్ పి ఈ రెండు బిందువులు చూసినట్లయితే ఇవి కోణముపై ఉన్నాయి లేదా కోణము యొక్క భుజముపై ఉన్నాయి. ఎస్ పి ఈ రెండు బిందువులు కూడా త్రిభుజము. మూడు రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత్త పటాన్ని మనం త్రిభుజము అని అంటాము. ఒక త్రిభుజానికి మూడు భుజాలు, మూడు శీర్షాలు, అదేవిధంగా మూడు కోణాలు ఉంటాయి. ఈ త్రిభుజంలో ఏ బి అనే రేఖాఖండము, అలాగే ఏసి అనే రేఖాఖండము, అదేవిధంగా బిసి, బిఏ, సిఏ, సిబి ఈ విధంగా మనం ఇక్కడ ఈ త్రిభుజంలోని రేఖాఖండాలను మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం కోణాలను కూడా గుర్తించవచ్చు. యాంగిల్ బిఏసి, అదేవిధంగా యాంగిల్ ఏబిసి, ఈ విధంగా యాంగిల్ సిబిఏ. ఈ రకంగా మనం ఇక్కడున్న కోణాలను కూడా గుర్తించవచ్చు. ఒక త్రిభుజం గురించి మనం చెప్పేటప్పుడు ట్రయాంగిల్ ఏబిసి అని ఈ విధమైన ట్రయాంగిల్ గుర్తును వాడి ఆ త్రిభుజం గురించి మనం తెలియచేస్తాము. త్రిభుజం కూడా మిగిలిన బహుభుజుల్లాగే తలాన్ని బాహ్యం, అంతరం, అలాగే సరిహద్దులుగా విభజిస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న త్రిభుజాన్ని చూసినట్లయితే ఇక్కడ కొన్ని బిందువులు ఉన్నాయి. మనం ఈ బిందువులు బాహ్యంలో ఉన్నాయా, అంతరంలో ఉన్నాయా, లేదా సరిహద్దుపై ఉన్నాయా అనేది ఇప్పుడు గుర్తిద్దాం. ఈ త్రిభుజం యొక్క బాహ్యంలో ఉన్నటువంటి బిందువులు వి, టి, యు, అదే అంతరంలో ఉన్నటువంటి బిందువులు, అంతరంలో ఓఎస్బి, అలాగే సరిహద్దు, సరిహద్దులో ఉన్నవి ఏ, సి,
ఈ బిందువులు ఈ త్రిభుజం యొక్క సరిహద్దుపై ఉన్నాయి. సరిహద్దుతో కూడిన త్రిభుజం మరియు దాని అంతరాన్ని ఆ త్రిభుజం యొక్క ప్రాంతమని అంటాము. చతుర్భుజము, ఇది కూడా ఒక బహుభుజి. త్రిభుజము మూడు రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటము, అలాగే చతుర్భుజము నాలుగు రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటము. ఇప్పుడు ఇందులో నాలుగు రేఖాఖండాలు ఉన్నాయి. రేఖాఖండము ఏబి, రేఖాఖండము బిసి, రేఖాఖండము సిడి, రేఖాఖండము ఏడి. ఈ విధంగా నాలుగు రేఖాఖండాలతో ఇది ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ ఈ సికి ఏకి మధ్యలో ఉన్నటువంటి ఒక రేఖాఖండము, అలాగే డికి బికి మధ్యలో ఉన్నటువంటి ఈ రేఖాఖండము, ఈ రెండింటిని కూడా మనం కర్ణాలు అంటాము. వీటిని మనం కర్ణాలు అని చెప్తాము. ఈ చతుర్భుజంలో నాలుగు రేఖాఖండాలు ఉన్నాయి. ఇవి కూడా త్రిభుజం లాగానే తలాన్ని బాహ్యం, అంతరం, సరిహద్దు అని విభజిస్తాయి. వృత్తము, ఒక స్థిర బిందువుకు సమాన దూరాలలో అన్ని బిందువులచే ఏర్పడినటువంటి సరళ సంవృత్త వక్రాన్ని వృత్తము అని అంటాము. ఈ వృత్తము యొక్క మొత్తం పొడవును వృత్త పరిధి అంటాము. వృత్త పరిధి, ఈ మధ్యలో ఉన్న ఈ స్థిర బిందువును కేంద్రం అంటాము. ఈ వృత్తం కూడా తలాన్ని అంతరము, బాహ్యము, అలాగే సరిహద్దు అని విభజిస్తుంది. ఇప్పుడు వృత్తంలోని మిగిలిన భాగాల గురించి తెలుసుకుందాం. వృత్తంలో ఉన్న కేంద్రం నుండి వృత్త పరిధి వరకు గీసిన ఈ రేఖాఖండాన్ని మనం వ్యాసార్థము అంటాము. అదేవిధంగా ఈ వృత్త పరిధిలోని ఏదైనా ఒక భాగాన్ని మనం, ఉదాహరణకు ఈ భాగం కనుక తీసుకున్నట్లయితే దాన్ని మనం చాపము అని అంటాము. అలాగే ఈ వృత్త పరిధిపై ఒక బిందువుని ఇంకో బిందువుని మనం ఒక రేఖాఖండంతో కలిపినట్లయితే దానిని జ్యా అని అంటాము. జ్యా, ఈ భాగాన్ని మనం జ్యా అంటున్నాము. అలాగే కేంద్రం నుండి వృత్త పరిధి వరకు గీసిన గీతను, ఈ దూరాన్ని మనం వ్యాసార్థం అంటున్నాము. కేంద్రం నుండి వృత్త పరిధి వరకు గల దూరాన్ని వ్యాసార్థం అంటున్నాము. ఈ వృత్తం యొక్క మొత్తం పొడవును వృత్త పరిధి అని చెప్తున్నాము. ఈ వృత్త పరిధిలోని కొంత భాగాన్ని చాపము అని అంటున్నాము. ఇప్పుడు ఈ వృత్తంలోని మరికొన్ని భాగాల గురించి తెలుసుకుందాం. మనం చాపము, వృత్త పరిధి, వ్యాసార్థము, జ్యా అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక వృత్తంపై గల ఒక చాపము మరియు రెండు వ్యాసార్థాలు, ఇది ఒక వ్యాసార్థము, ఇది ఒక వ్యాసార్థం. మనకు తెలిసే వ్యాసార్థం అంటే కేంద్రం, ఈ కేంద్రం నుండి వృత్త పరిధి వరకు ఉన్న దూరం. ఈ రెండు వ్యాసార్థాలు ఒక చాపము, చాపము అంటే వృత్త పరిధిలోని ఒక భాగము. ఈ చాపము చేత, రెండు వ్యాసార్థాల చేత చుట్టబడిన ఈ ప్రాంతాన్ని సెక్టర్ అంటారు. సెక్టర్, ఈ ప్రాంతాన్ని సెక్టర్ అని మనం చెప్తాము. అదేవిధంగా ఒక వృత్తంలోని ఒక చాపము, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వృత్త పరిధిలో ఈ భాగాన్ని తీసుకుందాం, ఒక చాపము అలాగే ఒక జా అంటే వృత్త పరిధిపై రెండు బిందువులను కలుపుతున్న రేఖాఖండం. ఈ జా, ఈ జా చాపము చేత చుట్టబడిన ఈ ప్రాంతాన్ని వృత్తఖండము అంటారు. వృత్తఖండం అంటారు. ఇక్కడ ఒక చాపము, రెండు వ్యాసార్థాలచే చుట్టబడిన ప్రాంతాన్ని సెక్టర్ అంటాం. అదేవిధంగా ఇది కూడా ఇంకొక సెక్టర్ అవుతుంది. ఇది ఒక సెక్టరు, ఇది ఒక సెక్టరు, కానీ ఇది చిన్న సెక్టరు కాబట్టి దీన్ని మనం అల్ప సెక్టరు, దీన్ని మనం అధిక సెక్టరు అని అంటాం. ఎందుకంటే ఇది పెద్దది, ఇది సెక్టర్గా విభజింపబడినప్పుడు ఇది కూడా సెక్టర్గా విభజింపబడింది కాబట్టి అధిక సెక్టర్. అలాగే ఇక్కడ వృత్తఖండం, ఈ వృత్తాన్ని మనం ఖండంగా చేసాం. ఇది ఖండమైందంటే ఇది కూడా ఖండమైనట్టే కాబట్టి ఇది వృత్తఖండము, ఇది అల్ప వృత్తఖండము, ఇది అధిక వృత్తఖండము. అదేవిధంగా ఒక వృత్తం, ఒక వృత్తం ఉంది, కేంద్రం ఉంది. ఇప్పుడు రెండు వ్యాసార్థాలు, రెండు వ్యాసార్థాలు ఈక్వల్ టు ఒక వ్యాసము, వ్యాస అర్థము అంటే మొత్తం వ్యాసంలో సగాన్ని మనం
ఇక్కడ వ్యాసార్థం అంటున్నాము. కాబట్టి రెండు వ్యాసార్థాలు ఒక వ్యాసం. ఒక వ్యాసము వృత్త పరిధికి, ఈ వృత్త పరిధిని సమానంగా ఈ విధంగా విభజించినట్లయితే దీన్ని అర్ధవృత్తఖండము అంటాము. అర్ధవృత్తఖండము, ఇది ఒక అర్ధవృత్తఖండము, ఇది ఒక అర్ధవృత్తఖండము. ఈ విధంగా వృత్తంలో వివిధ భాగాల గురించి మనం తెలుసుకున్నాం.